రస్ట్ పట్టేసిన స్టీల్ బౌల్స్ కానీ జిడ్డు పట్టేసిన స్టీల్ బౌల్స్ లేదా ఇత్తడి ఈజీగా ఎలక్ నుంచాలే వీడియో చూపిస్తాను వరకు చూడండి చాలా ఈజీ అనమాట ఖచ్చితమైన రిజల్ట్స్ మీకు వస్తాయి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ లెర్న్ మోర్ మన సబ్స్క్రైబర్ ఒకరు నాకు కామెంట్ చేశారండి లాస్ట్ వీడియోలో సో సిస్టర్ కొంచెం ఇది ఎలా చెప్పాలి అని అడిగారు సో దాన్ని బట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట మనకి ఖచ్చితంగా రిజల్ట్ రావాలంటే ఇది వచ్చి సోప్ ఆయిల్ అండి మనకి మార్కెట్లో దొరికిద్ది మాక్సిమం నైంటీ టూ హండ్రెడ్ ఉండిద్ది బేకింగ్ సోడా లేదా వెనిగర్ లేదా నిమ్మకాయ వేసి తెచ్చు కదా అనుకోవచ్చు మనకి పర్మనెంట్గా రిజల్ట్ కావాలంటే ఇలాంటి లిక్విడ్ యూస్ చేయాలండి అందుకే నేను ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను సో ఈ లిక్విడ్ ఏంటంటే మనకి రస్ట్ పట్టేసిన బౌల్స్ అంటే స్టీల్ కానీ లేకపోతే సింక్ కానీ లేకపోతే మనకి మార్బల్స్ కానీ గోడ కానీ లేకపోతే కిచెన్ మార్బుల్స్ కానీ ఎక్కడైనా సరే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట మనకి ఓన్లీ ఆ లిక్విడ్ ఒకటేసి కొంచెం స్టీల్ స్క్రబ్బర్తో మనము గట్టిగా పామేసామంటే ఈజీగా క్లీన్ అయిపోయేది ఇది మల్టీపర్పస్ క్లీనర్గా యూస్ చేయొచ్చు నేను అది తీసుకొచ్చి ఫోర్ మంత్స్ అవుతుందండి సో లాస్ట్కి వచ్చిందనమాట మనకి మాక్సిమం నైంటీ టు హండ్రెడ్ ఉండిద్ది అంతే మీరు ఒక బాటిల్ తెచ్చుకున్నారంటే ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఈజీగా వచ్చేది అనమాట సో ఖచ్చితంగా మీకు పర్మనెంట్ రిజల్ట్ కావాలంటే ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చి ఇత్తడి గిన్నెలు ఇత్తడి ఏ వస్తువైనా సరే మనకి ఈజీగా క్లీన్ అవ్వాలంటే మనకి షాంపూ ఉండేది కదా మీరా షాంపూ దాంట్లో కొంచెం నిమ్మరసం పెండేసి మీరు స్టీల్ స్క్రబ్బర్తో ఎలాగా రుద్దేశారంటే మీకు మొత్తము దానికి ఉన్న జిడ్డంతా మరకంతా పోయిద్ది కొత్త దానిలాగా ఇత్తడి మెరిసిద్ది అనమాట మీరు వేరే షాంపూ యూస్ చేస్తే ఈ ట్రిప్ ఈ ట్రిప్పు పని చేయదండి ఓన్లీ మీరా షాంపూ యూస్ చేస్తేనే పనిచేసిద్ది సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసారంటే మీకు నచ్చే ఉండిద్ది సో మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి నేను ఈ వీడియో మళ్ళీ రీపోస్టింగ్ చేస్తున్నాను లాస్ట్ టైం పెట్టాను బట్ అప్పుడు వ్యూస్ రాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్